ఎవరమ్మా? ఈరోజు నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది, సంతోషం. దానికి తగ్గ లేఅవుట్లు కూడా వస్తున్నాయి. ఆ పారిశ్రామిక రంగాన్ని చూపించి ఇది డెవలప్ అవుతుంది, ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కోండి అని అనేక లేఅవుట్లు కూడా వెలుస్తూ ఉన్నాయి. ప్రజలు మోసపోతున్నారు. మా నుడ అర్బన్ డెవలప్మెంట్ ఆశయం ప్రజల్ని ఆదుకోవడం, ప్రజలు నష్టపోకూడదు, ప్రజలందరూ సుఖశాంతంగా ఉండాలి, మంచి ఇల్లు కట్టుకోవాలనేది మా అర్బన్ డెవలప్మెంట్ ఆశయం. దానికోసమే మేము మొదటి నుంచి కూడా చెబుతున్నాం, అక్రమ లేఅవుట్లు వేయొద్దు. దాని మీద మేము ఎవరు రికమెండేషన్ ఇవ్వం. మా వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు కానీ ఎంతటి వాడైనా ఉక్కు పాదం పెట్టి తీరుతాం అని 3-4 నెలల నుంచి చెబుతూనే ఉన్నాం. అయితే అక్రమ లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. అందుకే మొన్న మా కోటయ్య గారి ఆధ్వర్యంలో నూట 10 రోజుల ముందు నెల్లూరులో 3 లేఅవుట్లు తొలగించడం జరిగింది. కావెల్లో అయితే ఎవరికి చెప్పకుండా వాళ్ళు వెళ్ళి అన్ని లేఅవుట్లు కూడా, అనుమతి లేని లేఅవుట్లు కూడా డిస్టర్బ్ చేయడం జరిగింది. చాలా నిక్కచ్చిగా చేశారు, మా అధికారులు అభినందిస్తున్నాం. అదే రకంగా ఈరోజు మేము ప్రజానీకానికి ఒకటే తెలియజేస్తున్నా, మీ శ్రేయస్సే మా ధ్యేయం. ఈరోజు ఏం చేస్తున్నారు మధ్యవర్తులు? ఫలాన్ దగ్గర లేఅవుట్ ఉంది, అనుమతులు ఉన్నాయి, ఏదో ఆ ప్రాంత సెక్రటరీకి కొంత చెల్లించి భూ మార్పిడి కూడా లేదు, వ్యవసాయం నుంచి ఫ్లాట్లు వినియోగానికి కూడా మార్పిడి లేదు, ఏదో కొంత డబ్బు కొట్టించి ఆ చలానాలు చూపించి మాకు కూడా ఈ లేఅవుట్లు అనుమతున్నాయని చెప్పి మధ్యవర్తులు దళాలీరు ప్రజలను మోసం చేస్తున్నారు. ఏం చేస్తారు? ప్రజలు ఏదో కొనేస్తున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? ప్రజలు. వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు 14% కట్టమంటున్నారు, మిగతా డెవలప్మెంట్ ఛార్జెస్ కట్టమంటున్నారు. దానికి చూసుకుంటే తడిసుడు మోపడు అంత అవుతుంది. అయినా 20 అడుగుల రోడ్లు కనీసం. ఈరోజు నెల్లూరులో చూడండి, అనేక ప్రాంతాల్లో బ్రహ్మాండంగా డెవలప్ అయిన ప్రాంతాలు ఉన్నాయి అక్రమ లేఅవుట్లో. కనీసం ఒక గుడి కట్టుకుందామంటే ఒక అంకణం స్థలం లేదు, ఒక బడి కడదామంటే 4 అంకణాల స్థలం లేదు. ఎక్కడా వదలకుండా ఈ లేఅవుట్ యజమానులు మొత్తం ఫ్లాట్లు వేయడం జరిగింది. అందుకే మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నా, అక్రమ లేఅవుట్ల వల్ల వాటిల్లో కాలువ పొరంబోకలు ఉంటున్నాయి, మరి గవర్నమెంట్ ల్యాండ్ మధ్యలో కలిపేసుకుంటున్నారు, వాటి మీద చర్యలు లేవు. ఎవరన్నా రేపు మధ్యవర్తులు, పాపం ఎవరన్నా ఒక ఆఫీసరు రిటైర్ అయిన తర్వాత, లేకుంటే ఒక సామాన్య మానవుడు 4 రూపాయలు వచ్చిన తర్వాత ఒక ఇల్లు కట్టుకోవాలంటే, పోతే ఆ ప్లాన్ ఇచ్చేటప్పుడు 14% తోటి దీంట్లో కారో పొరంబోకుంది, దీంట్లో గవర్నమెంట్ స్థలం ఉందో మేము ఇవ్వమంటున్నారు. అదే నుడాలు ఏమిటైతే అన్నీ చూస్తాం, దాంట్లో ప్రభుత్వ భూ ఉంటే దాన్ని పర్మిషన్ ఇవ్వటంలే, కాలువ పొరంబోకుంటే దాంట్లో పర్మిషన్ ఉండదు. 40 అడుగుల రోడ్లు చక్కటి ఉంటాయి, నుడాలు ఏమిటి 10% తోటి మరో 2% ఎక్స్ట్రా దాంట్లో ఎమ్యూనిటీస్ అంటే ఇప్పుడు ఈ కరెంటుకి ఈ సబ్స్టేషన్స్ యూటిలిటీ అన్నిటి సంబంధించి 40 అడుగుల రోడ్లు, వీధి లైట్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ ఎందుకు? మేము అనుమతి ఇచ్చేది కాక వాళ్ళ దగ్గర మనం ఏం చేయించుకుంటాం, ముందు వాళ్ళ దగ్గర ఆ ప్లాట్ 15% మార్టిగేజ్ చేయించుకుంటాం. 15% చేయించుకొని అన్నీ మాకు ఈ సక్రమంగా వీళ్ళు చేశారు, కాంపౌండ్ వాళ్ళు కట్టారు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, లైట్లు వేశారు,
నలభై అడుగులు వాటర్ ఫెసిలిటీ చూపించారు, అన్నీ ఉంటేనే మరి పూర్తి అనుమతి ఇస్తాం. ఇది ప్రజలు తెలుసుకోవాలి. దీంట్లో ఉన్న ఉపయోగాలు ఏంది, దాంట్లో ఉన్న నష్టాలు ఏమిటని. ఈరోజు ప్రజలు నష్టపోకూడదనే మా ఆశయం. ప్రజల కోసమే నుడ ఎప్పుడు కూడా మేము చెప్తున్నాం. ఎప్పుడు కూడా నెల్లూరు అందమైన నెల్లూరు తయారవ్వాలంటే పెద్ద రోడ్లు ఉండాలి, విశాలంగా ఉండాలి, చెట్లు పెంచాలి, ప్రజలకి సౌకర్యాలు ఉండాలి, నీటి సౌకర్యం ఉండాలి, అన్నీ ఉండాలంటే వెడల్పు రోడ్లు ఉండాలి. అలా కాకుండా వాళ్ళు ఇష్టంగా లేవట్లు వేస్తూ మా వెనక వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వెనక వీళ్ళు ఉన్నారు, మేము ఏదో చేస్తామంటే మరొక్కసారి చెప్తున్నా, దయచేసి లేవట్ యజమానులకి ఎవరిని ఉపేక్షించే ప్రశ్నే లేదు, నిర్దేశించే ప్రశ్నే లేదు. ఉక్కుపాదం పెట్టబోతున్నాం. అతి త్వరలో మా వాళ్ళు ఎక్కడ అక్రమం లేవటుందో రేపు నుంచే తిరిగి గుర్తించబోతున్నారు. తప్పకుండా అక్రమ లేవట్లు ఎక్కడున్నాయో అక్కడ తీసేస్తాం, వెనకాడే ప్రశ్నే లేదు. ఇది ప్రజల సౌకర్యం కోసం రుణా ఎటువంటి త్యాగానిక సిద్ధం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒకే ఒకటి, ఇప్పటికైనా అక్రమ లేవటదారులు మిమ్మల్ని అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. మీరు డబ్బులు సంపాదించుకుంటే మాకు ఇబ్బంది లేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా సంపాదించుకోండి. ఇప్పటికైనా నూడాకి అప్రూవల్ చేసుకోండి. ఒక్క ఎకరా అయినా అరెకరా అయినా నూడా అనుమతి ఉండాల్సిందే. మున్సిపాలిటీలకు కానీ పంచాయతీలకు కానీ కార్పొరేషన్కి కానీ ఎవరికి అధికారం లేదు ఇచ్చేదానికి. ఓన్లీ నూడా నూడా పరిధిలో అరెకరా అయినా సరే మా దగ్గర అప్లై చేసుకుంటేనే అది లీగల్ అవుతుంది, దాంట్లో ప్రజలు కూడా సుఖంగా ఉంటారని తెలియజేస్తున్నాం. మరొకసారి వారి వెనక ఎవరైనా తీసేస్తాం. ప్రజల సౌకర్యార్థం నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడైనా నూడాలు ఎవరు తప్ప ఏ లేవటో ఉన్నా కూడా ఎవరు ప్రజల్ని కొనొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. మీకు వంచి వసతులు కలిపే లేవట్లు అయిపోతున్నామని తెలియజేస్తున్నాం.